ఇప్పుడు లడ్డు తేల్చాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు 100 కోట్ల మంది వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇలా మోసం చేశారు? మెయిన్ పాయింట్ అది ఇయ్యండి. ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినొచ్చు, దెబ్బ తినకపోవచ్చు, తర్వాత విషయం అది. లడ్డు విజయానికి వస్తే జగన్ గారు ఏమంటున్నారు అంటే, చంద్రబాబు గారు పాలన చేయకపోవడంతో, మంచిగా చేయకపోవడంతో ఇది కప్పి పుచ్చుతున్నారు, ఇలాంటి నింద మా మీద వేసి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? సరే, అసలుకి నింద రావటానికి కారణం నువ్వే కదయ్యా స్వామి. నింద రావడానికి కారణం ఎక్కడి నుంచో 40 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నది, ఎందుకు ఆపా? దేనికి ఆపావు? అదొక్కటి దానికి సమాధానం చెప్పమను ఆ జగన్ గారిని. దేనికి ఆపావు? దేనికి ఆపావు? ఇప్పుడు 100 అడిగారు, తప్పులేదుగా. 100 అడిగితే తప్పేముంది? నువ్వు కోట్లు దాచుకున్నప్పుడు తప్పులేదు, 100 అడిగితే తప్పు వస్తుందా? మరి ఆ 100 ఆయనకే ఇవ్వచ్చుగా. ఆ 100 ఆయనకి ఇస్తే ఈ బాధలన్నీ ఉండవుగా. అంటే మళ్ళీ జగన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా, ఈ 100 రోజులు ఆయన ఏం చేయకపోగా మళ్ళీ మా మీద తప్పుడు ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని. ఎత్తనే తప్పులు వచ్చేది బయటికి, తప్పులు లేనిది ఎలా వస్తాయి తప్పులు? ఇప్పుడు తప్పులు చేసావు కాబట్టి వచ్చింది బయటికి, లేకపోతే గుడిచప్పుడుగా వెళ్ళిపోయేదిగా. నీదే ప్రభుత్వం వస్తుందయ్యా, మళ్ళీ ఇవన్నీ వస్తాయి బయటికి. లడ్డు ప్రసాదం అంటే ఏంటో తెలిసేది కాదు ఏంటి. ఆ గుళ్ళతో గుడికి వెళ్ళినప్పుడు నువ్వు పరదాలు ఎందుకు కట్టా? నువ్వు ముఖ్యమంత్రివి, అందరికి కనబడాలి. కనబడకుండా చాటుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చాటుకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకు చాటుకు వెళ్తున్నా? చెట్లు కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు కొట్టేస్తున్నా చెట్లు? మనకి దేనికి? ఆక్సిజన్ కోసం. ఒక్క రోజన్నా ఒక్క చెట్టు పాతావా? అంటే ఎందుకని ఇలా జరుగుతుందంటే మీరేం చెప్తారు అప్పుడు? ఎందుకు జరుగుతుందంటే, ఆ 70 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాం కాబట్టి ఏంటి ఏదో చేస్తున్నారు చూసాం కళ్ళతో అంతే. ఇప్పుడు మనకి ఓటు నిమిత్తం కాదు ఇక్కడ కావాల్సింది, చేసిన విద్యను బట్టి చూడాలి. ఆనాడు వాళ్ళు చేశారు చక్కగా బాబా. అలాగే టీడీపీ లడ్డు ప్రసాదంలో కూడా జంతువుల నూనె కలిపారు అని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? రిపోర్ట్లు కూడా వచ్చినాయి అయ్యా, ఎన్డీటీపీ నుండి రిపోర్ట్లు వచ్చినాయిగా, సూత్రంగా పేపర్ రోజు. అదేం తెలియద్ది, సెంట్రల్ కూడా దిగుతుందిగా, ఇవాళ రేపు దిగుద్ది అంటున్నారుగా. సెంట్రల్ అయితే సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారుగా? అంటే ఈ లడ్డు ప్రసాదంలో కలిసే అవకాశాలు ఉన్నాయంటారా? కొవ్వు కరిగిస్తే ఏమైంది, నూనె లాగానే ఉంటుంది. నెయ్యి 500 కిలోలు, ఇది 50 కిలోలు కలిపితే చాలదా? 50 కిలోలు 100 కిలోలు కలుపుతారు. ఆయిలేగా, ఆయిల్ లాగానే ఉంటుంది అది. కేవలం మా మీద దుమ్మెత్తిపోయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి జగన్ చెప్పాను. అదే అలానే ఎందుకు అనుకోవాలి, ఎంక్వైరీలు ఉన్నాయి చేస్తున్నారుగా. ఇప్పుడు జన ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమైనా నేను ఎందుకు అడగల? నేను జగన్ సిబిఐ ఎంక్వైరీ కోరి ఎందుకు కోరలా? మేము ఎక్కడ చేసాము సిబిఐ ఎంక్వైరీ అడగాలిగా, ఎందుకు అడగలా? అదే కానీ అక్కడే కనపడుతుందిగా. ఇవాళేమో ఆడ పేరేంటి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, నా మీద ఏమి ఎంక్వైరీ చేయొద్దు అంటున్నాడు. ఎందుకని వేయొద్దు అంటాడు? 2 టర్ములు చేసాడు సుబ్బారెడ్డి, 2 టర్ములు నీ ద్వారానే నడిపింది. నువ్వు ఎంక్వైరీ చేయొద్దంటే దేంటి దా ఉద్దేశం? విజిలెన్స్ ఎంక్వైరీ ఎత్తాకి వెళ్ళేది అంటున్నాడు. ఎంక్వైరీ అయితే బయటకు వస్తాయనా? అవకతవకలు జరిగింది ఎత్తున్నాం. మొన్నదాకా అన్నం ఎట్ట పెట్టారు తిరుపతిలో, ఇప్పుడు ఎట్టుంది అన్నం తెలిసిపోట్లా? నిక్కాసేను వేసాడు కాబట్టి అక్కడ కలెక్టర్ ర్యాంక్ వలన బ్రహ్మాండం చేస్తున్నాడు. వైసీపీ అంటే మేము చేయలేదు అన్నారు, వాళ్ళు చేసామంటున్నారు కాబట్టి అంత డిప్ కాకపోతే నిజంగా అదని చాలా బాధ, ఎందుకంటే భక్తులతో సంబంధించింది కాబట్టి. అలా నిజంగా అలా జరిగితే మాత్రం కఠినంగా శిక్షించాలి, అది చాలా మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అది చాలా పెద్ద ఇష్యూ. కాకపోతే అప్పుడే డిసైడ్ అవ్వకూడదు నిజంగా చేశారా. అంటే డాక్యుమెంట్స్లో కానీ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తారు, అందులో మాంసం కానీ చేప నూనె కానీ ఇలాంటివి కలిపారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్యూ వచ్చింది, దాని దగ్గరికి వెళ్ళింది. నా దేశ అన్ని రాష్ట్రాల్లో స్పందిస్తున్నారు, చాలా కఠినమైన నిర్ణయం. నిజంగా అలా చేప ఆయిల్ పొంది మాంస అది ఆయిల్ కలిపారు అంటున్నారు. నిజంగా అలా చేస్తే మాత్రం దోషులు మాత్రం కఠినంగా శిక్షించాలి, ఎందుకంటే తిరుపతి అనేది నాకు తెలిసి ఓల్డ్ ఫేమస్ టెంపుల్, అది అలాంటిది జరగడం చాలా నేరం. ఒకవేళ నిజంగా జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించడమే కరెక్ట్, అది చాలా తప్పు అది అలా జరిగితే మాత్రం. జగన్ గారు ఏమంటున్నారు అంటే, నిన్న ప్రెస్ మీట్లో ఇలాంటి తప్పులు మా ప్రభుత్వం ఎప్పుడు చేయదు, కేవలం చంద్రబాబు గారి 100 రోజుల పాలన బాగు చేయకపోవటం కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి జగన్ గారు అయితే వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఆ ఇష్యూ ఇష్యూ కాదు, కరెక్టే కాదు. అంటే జగన్ గారు వెనక నుండి చేశారు, లేకపోతే వాళ్ళు అంటే ఆ కాంట్రాక్ట్ ఎవరున్నారో అతను బాగా శిక్షిస్తే సరిపోయేది, అంటే దాని వెనక జగన్ ఉన్నాడు వేరే చేశారని మనం కరెక్ట్గా చెప్పడం కాదు. ఏదో ఇష్యూ జరిగింది,
సో డైవర్ట్ అనేది మనం అంతగా చెప్పలేము. కాకపోతే ఆ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో దాని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే బెటరు. ఒక పరిపాలన కోసం అనేది ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉంటాయి, దానికి మనం కరెక్ట్గా చెప్పలేం ఏది ఎలాగనేది. ప్రభుత్వం వచ్చిన 12 తారీఖు ఇంకా అప్పటికి వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ మీద రన్ అవుతుంది అని చెప్పేసి షర్మిల గారు కూడా చెప్పారు. ఇది ఖచ్చితంగా జగన్ గారే చేశారు అని చెప్పేసి కూడా షర్మిల గారు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. దాని గురించి మీరేమంటారు? షర్మిల గారు చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు నేను అంటే ఎవరు చేశారనేది వెనకున్న టీము. ఇప్పుడు ఆ ఇష్యూ అంతా సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. నిజంగా జగన్ చేశాడు అనుకుంటే కఠినంగా శిక్షిస్తారు, అది కోర్టు పరిధిలోనే వెళ్తుంది. అది మనం ఇప్పుడే డిసైడ్ చేయాలి. నిజంగా చేసేసాడని మనం అనలేము, చేయలేదు అనలేము. అది రిపోర్ట్ ద్వారా తెలిసింది అనుకో, రేపొద్దున చెప్తారు, నో ప్రాబ్లం. అది సెంట్రల్ ఇష్యూ తీసుకుంటుంది. సో నాకు తెలిసి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే తెలిసిద్ది. అది ఇది చాలా పెద్ద ఇష్యూ అసలు. భక్త అంటే దేవుడికి పెట్టే ప్రసాదంలో కూడా గోమాంసం ఇవన్నీ ఉందని అంటున్నారు చాలా. అది చాలా హిందువులకి చాలా మనోభావ దెబ్బతీ ఇష్యూ ఇది. ఎవరున్నా కఠినంగా శిక్షించడమే దానికి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చెప్పారు, సనాతన ధర్మం దగ్గర తప్పు జరిగితే నేను ఊరుకోను అని చెప్పేసి. ఇప్పుడు ఎలాంటి స్పందన రావచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నుంచి? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. దాని గురించి మీరేమంటారు? అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల మోడీ ఉన్నాడు, ఖచ్చితంగా ఇష్యూ అనేది చాలా సీరియస్గా తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ కూడా నాకు తెలిసి ఇష్యూ మీద స్పందిస్తారు. నాకు తెలిసి అమిత్ షా గారు కూడా స్పందించినట్టు ఉన్నారు. దీని అసలు చాలా సీరియస్ మ్యాటర్, దీని ఎంక్వైరీ చేయండి అన్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి దీని ఇష్యూ కూడా సీరియస్గా తీసుకొని కఠినమైన యాక్షన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. బాబా అలాగే మళ్ళీ తిరుపతి లడ్డు గురించి మీకు ఐడియా ఉందా ఏమైనా? అంటే లడ్డూలో చేప నూనె కలిపారు అని చెప్పేసి, మాంసము అలా కలిపారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం చూడండి టీవీలో చూసేదే, నేను వెళ్ళి తిరుపతి లడ్డు అంటే సంవత్సరం అయింది, అప్పుడు తింటే అయితే భలే టేస్ట్ బాగుంది నాకు. ఈ మధ్యకాలంలో నేను పోవాలి, ఈ 100 రోజుల్లో అది వరకు అయితే బాగుంది. మా ఫ్యామిలీతో 10 సంవత్సరం వెళ్తాను నేను, అప్పుడు చాలా బాగుంది లడ్డు కూడా. ఈ 100 రోజుల కాలంలో నేను పోలేదు. ఇప్పుడు ఆ టీవీలో వచ్చిందైతే ఊరినే వింటున్నాం, కానీ మనం అయితే నిర్ధారణ మనకు తెలియదు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నిజంగానే అలా జరిగిందంటారా? జరిగిందా అన్నది మనం కరెక్ట్గా చెప్పలేము. అది దేవుడు, అది ఎవడైతే మోసం చేశాడో దేవుడు ఆడిని శిక్షిస్తాడు. వాడు కాదు, ఈడు కాదు, దేవుడు అనేవాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ హిందువులకి దెబ్బ ఇది. అది ఎవరి కాలంలో మోసపోయిందంటే సంవత్సరం కిందట ఇది రాలా, అంతకుముందు కూడా రాలా, ఇప్పుడే తీసుకొచ్చి బయట పెట్టారు. ఇది ఎందుకు వచ్చిందో అన్నది తెలియదు. అదివరకు ప్రభుత్వంలో అయితే అసలు ఈ కంప్లైంట్లు లేవు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్న లడ్డు ప్రసాదం గురించి మీకు తెలిసే ఉంటుంది, అందులో చేప నూనె అవి కలిపారు అని చెప్పేసి అంటారు. దాని గురించి మీరేమంటారు? అంటే ఆ విషయం అంటే ఇంకా చెకింగ్ చేసేవాళ్ళు ఇంకా అంతా వాళ్ళ మీద ఆధారపడాలి. మనం అనుకుంటాం కాదు, కానీ ఆ చెకింగ్ చేసే వీళ్ళు ఉంటారు కదా, సైన్స్ ప్రకారంగా వెళ్ళి దాన్ని ప్రూఫ్ చేస్తే కానీ రెండోవాడు ఎవడో మాట్లాడకుండా చేస్తాడు. ఆ సైన్స్ ప్రకారంగా ప్రూఫ్ చేసి చెప్పాల్సింది అయితే మధ్యలో మనం రాజకీయంగా మాట్లాడితే కరెక్ట్ కాదు.